ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొన్నటి రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి తుడుచుకుపెట్టుకుపోయింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల తన సోదరుడి ప్రభుత్వంపై ఢీ అంటే ఢీ అంటూ పోరాడారు. కానీ ప్రజల మనసు గెలవలేకపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన షర్మిల కూడా ఓటమిని చవిచూశారు. వైఎస్ కుటుంబం నుంచి పోటీ చేసి కడప పార్లమెంట్ నుంచి ఓడిపోయిన తొలి వ్యక్తిగా పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే అన్నను గద్దెదించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. అంతేకాదు, గతంలో కాంగ్రెస్ కు ఉన్న 1% ఓటు బ్యాంకును 2కు పైగా తీసుకువెళ్లారు. ఇదంతా పక్కన పెడితే ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన షర్మిల సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ పెద్దలను కలిసిన సందర్భంగా గ్రూప్ ఫోటో షేర్ చేసిన షర్మిల ఏపీలో జరిగిన ఎన్నికలు, తద్వారా పార్టీ బలోపేతమవుతున్న తీరును వారికి వివరించినట్టు తెలిపారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా తాము చర్చించామన్నారు. కానీ అసలు విషయం వేరే అనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నమాట. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే సమయంలో అధిష్టానం షర్మిలకు రాజ్యసభ హామీ ఇచ్చారనే ప్రచారం జరిగింది. పొరుగున ఉన్న కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ సూచనలతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు ఎంపిక చేస్తారని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఏపీ ఎన్నికలు రావడంతో దానిని వాయిదా వేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా గెలిస్తే లోక్సభలో అడుగుపెట్టేవారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఏదో ఒక పదవి వచ్చేది. కానీ ఆ రెండూ జరగలేదు. అయితే గతంలో తనకు ఇస్తానన్న రాజ్యసభ సీటు గురించి చర్చించేందుకే షర్మిల అధినాయకత్వాన్ని కలిసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ కు బలమైన వాయిస్ వినిపించేది షర్మిల మాత్రమే. తనకు పదవి వస్తే ప్రధాన పార్టీలపై పోరాడేందుకు అదనపు శక్తి వస్తుందని షర్మిల భావిస్తున్నారట. వచ్చే నెలలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. కర్ణాటక నుంచి తనకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పెద్దలను షర్మిల కోరినట్లు తెలిసిందే. అయితే ఇప్పటికే కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నేతలకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు ఎంత మాత్రం అక్కడి నేతలు సహకరిస్తారన్నది పెద్ద సమస్యగా మారింది. కర్ణాటక కాకపోయినా మరో రాష్ట్రం నుంచి అయినా తనను రాజ్యసభకు పంపాలని షర్మిల రిక్వెస్ట్ చేశారట. మొత్తంగా పెద్దల సభలో అడుగు పెట్టాలన్న షర్మిల కోరిక నెరవేరుతుందా లేదా చూడాలి.